ఈరోజు కార్తీక శివదీపోత్సవం పరమ శోభాయమానంగా పరమేశ్వర అనుగ్రహప్రదంగా మనం అష్టలక్ష్మి ఆలయ ప్రాంగణంలో నిర్వహించుకుంటున్నాం. మరి ఆ అమ్మవారి యొక్క పవిత్ర పాదపద్మాల చెంత ఇప్పుడే వేదమంత్ర పురస్సరంగా సంప్రదాయ విహితంగా సనాతన సుందరంగా రమణీయ బంధురంగా అద్భుతంగా అనన్య సామాన్యంగా వేదమూర్తులు మంత్రద్రష్టలు మహానుభావులు మరి అష్టాదశ పురాణ పాండితి ధురీణులు బ్రాహ్మణ శ్రేష్ఠుల యొక్క మంత్రరాజముల మధ్య మంత్ర పురస్సరంగా పవిత్రంగా అమృతాయమానంగా కార్తీక శివదీపోత్సవాన్ని ప్రారంభించుకుంటున్నాం. మరి ఈ కార్యక్రమాన్ని లైవ్ కవరేజ్ చేస్తున్నటువంటి TV5 అండ్ హిందూ ధర్మ టీవీ వారందరికీ కూడా పాత్రికేయ మిత్రులకు శ్రీ 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 ఆదిశంకర భక్త సమాజం పక్షాన ధన్యవాద ప్రసూనాలను అందిస్తూ గంగా గౌరీ హృదయ విహారి అయిన పరమేశ్వర కళ్యాణాన్ని మనం వీక్షించబోతున్నాం. గణానాంత్వా గణపతి గుంహవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పతాన శృణ్వన్నోతిభిః సీద సాదనం శ్రీమహాగణాధిపతయే నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామవిత్రియవత్ శ్రీమహాసరస్వత్యై నమః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరః గురుసాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సభాకల్పతరం వందే. చాలా విశేషమైనటువంటి రోజు కార్తీక మాస పర్వము. దేనికోసమైతే మనము ఎదురు చూస్తూ ఉంటామో ఏ పర్వములో పరమేశ్వరుడి యొక్క చేతనమైతేనేమిటి, ఆ సాక్షాత్తు మహావిష్ణువు యొక్క సంపూర్ణ అనుగ్రహమైతేనేమిటి అతి అనాయాసంగా లభిస్తుందో, సమస్త దేవతామూర్తుల యొక్క శక్తులు కూడా వృక్షాలని నదులని ప్రకృతిని ఆశ్రయించి ఉంటాయో, అలాంటి మహత్తరమైనటువంటి దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి కార్తీక మాసము మనకి చక్కగా ఆఖరి గడియల్లోకి వచ్చి ఉంది. ఇవాళ్లే కార్తీక దీపము అనేది వెలిగించుకోవడానికి ప్రత్యేకంగా సామూహికంగా వెలిగించుకోవడానికి దాదాపు ఆఖరి అవకాశము. ఎందుకంటే రేపు ఉదయం అమావాస్యతోటి రాత్రి అమావాస్య లేదు కాబట్టి. సాధారణంగా కార్తీక మాసములో ఒక్కసారి గనక దీపాన్ని మనం వెలిగించుకుంటే ఆ వెలిగించినటువంటి దీపాన్ని మనము చూసినా మనమెందుకు కీటాః పతంగాః మశకాశ్చ వృక్షాః జలే స్థలేయే నివసంతి జీవాః. ఈ కార్తీక మాసంలో కీటకాలు కానివ్వండి, దోమలు కానివ్వండి, వృక్షాలు కానివ్వండి, లేదు పతంగాలు చక్కటి పక్షులు ఆకాశంలో అలా ఎగురుతూ వెళ్ళేవి కానివ్వండి, కార్తీక దీపాన్ని దృష్ట్వా ప్రదీపం నచ జన్మ భాగినః. ఈ కార్తీక దీపాన్ని చూస్తే మళ్ళీ జన్మ నెత్తేటటువంటి పని లేకుండా జీవన్ముక్తిని పొందుతాయట. కార్తీక మాసములో దీపాలని మనం పెట్టుకున్నట్లయితే, కార్తీక మాసంలో పరమేశ్వరుడి యొక్క ఆరాధన చేసినట్లయితే, కార్తీక మాసంలో దామోదరుడి యొక్క కీర్తన చేసినట్లయితే అంతకు మించినటువంటి ఫలితము ఇంకా ఏ మాసము ఇవ్వలేదు. అందుకని ఇది చాలా గొప్ప మాసం. ఓం దేవీం వాచమజనయంత దేవాస్తాం విశ్వరూపాః పశవో వదంతే సానో మంద్రే సమూర్జందుహానా ధేనుర్వాగస్మాను పశుష్టుతైతో అయం ముహూర్తః సుముహూర్తో అస్తో ఏదత్ సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం ఆనుకూల్య ఫలసిద్ధిరస్తో యశివో నామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళా తయో సంస్మరణాత్ పుంసాం సర్వదో జయమంగళం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవ బలం తదేవ లక్ష్మీపదే దేంఘ్రయుగం స్మరామి యత్ర యోగీశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువాణీ తిర్మతిర్మమ స్మృతే సకల కళ్యాణ భాజనై యత్ర జాయతే
పురజస్తమజన్నిత్యం వ్రజామి శరణం హరిం. విద్యోపవీత ధారణం జరుగుతోంది. ఒకసారి అందరూ గట్టిగా చేతులు పైకెత్తి హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ. ఓం యజ్ఞోపవీత పరమం పవిత్ర ప్రజాపతేయం భగస్తాత్ ఆదుష్యమగ్రియం ప్రతిమం శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు వీదః. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ. చక్కగా ఆ స్వామివారికి కళ్యాణానికి ముందు నిర్గుణ నిరంజన నిర్వికల్పత్రయాజయ ప్రవరాన్విత పరశివ గోత్రోద్భవస్య కాశీ విశ్వేశ్వర శర్మణ పుత్రాయ చిరసాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు. నిర్గుణ నిరంజన నిర్వికల్పత్రయాజయ ప్రవరాన్విత పరశివ గోత్రోద్భవాయ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకాయ తత్వాతీతాయ ఆదిమధ్యాంతరహితాయ ఆదిమధ్యాంతరహితాయ శ్రీరామలింగేశ్వర శర్మణే వరాయ సాగర పర్యంతం గోబ్రాహ్మణే శివం భవత్. శ్రీమద్ భగవతో మహాపురుషస్య శ్రీమదాది నారాయణస్య అచింత్యా పరమిత శక్త్యా ప్రియమానస్య మహాజలోకస్య మధ్యే పరిభ్రమమానానామనేక కోటి బ్రహ్మాండానామేకతమే వ్యక్తావ్యక్తమహదహంకార పృథివ్యాపస్తేజో వాయురాకాశాద్యావరణేరావృతేస్మిన్ మహతి బృహది బ్రహ్మాండ ఖండయోర్మధ్యే సకలాధిష్టాత్రాది వరాహదముష్ట్రాంకుర మృడాలస్య మూలశక్త గౌర్మానంతాద్యైరావద పండరీక వామన కుమదాంజన పుష్పదంత సార్వభౌమ సాఖ్యాత్రికజో పరిప్రతిష్ఠిరస్య అతల వితల సుతల తలాతల రసాతల మహాతల మహతాల సప్తపాతాలానాముపరితలే అనాది అవిద్యా వాసనయా అస్మిన్ సంసార చక్రే విచిత్రాభిః విచిత్రాసు యోనిషు పునః పునః అనేకధా జనిత్వా కేన వా కర్మ విశేషేణ ఇదానీం అస్మిన్ వంశే జాతస్య గోత్రస్య నామధేయస్య. అమ్మా కూర్చున్న వాళ్ళందరూ మీ గోత్రము నామము ఒక్కసారి చెప్పుకోండి. ఇక్కడున్న ప్రముఖులు అందరూ కూడా మీ గోత్ర నామాలు ఒక్కసారి చెప్పుకొని ఈ మొత్తము చేసేటటువంటి కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా సాగుతాయి. గోత్ర నామాలు ఒక్కసారి అనుకోండి. జన్మాభ్యాస జన్మ ప్రభుత్యే రక్షణ పర్యంత మధ్యవర్తిని కాలే సంభావితానాం పాపానాం వాక్పాణిపాదపాయోపస్థానాం పంచానాం జ్ఞానేంద్రియాణాం త్వచ్చక్షుశ్రోత్రజిహ్వానాం పంచానాం జ్ఞానేంద్రియాణాం ఏతేషాం ప్రేరకస్య అంతఃకరణస్య గోచరస్య సంబంధే సతి సకల పాప నివృత్తి ద్వారా పితృణాం శాశ్వత బ్రహ్మలోకే నిత్య నివాస సిద్ధ్యర్థ తిరై సూర్యమండల పర్యంతం కృతలాశయ వర్షసహస్రావసరాణి ఏకైక జలాప కలిత క్రమేణ పర్వరాశవ కల్పిత కాలే బ్రహ్మలోకే నివాస సిద్ధ్యర్థం యమైశ్చంద్ర మండల పర్యంతం కృతలాశయ వర్షసహస్రావసరాణి ఏకైక జలాప కలిత క్రమేణ పర్వరాశవ కల్పిత కాలే బ్రహ్మలోకే నిత్య నివాస సిద్ధ్యర్థం మాశైర్ధ్రువ మండల పర్యంతం వర్షసహస్రావసరాణి ఏకైకమాపకరిషక్రమేణ సర్వరాశ్యపకరిషదంబితకాలే బ్రహ్మలోకే నివాస సిద్ధ్యర్థం గంగా వాలుకాభిః సప్తరుచి మండల పర్యంతం ఏకైక వాలుకాపకరిషక్రమేణ సర్వరాశ్యపకరిషదంబితకాలే బ్రహ్మలోకే నివాస సిద్ధ్యర్థం మయా సహ దశ పూర్వేషాం దశాపరేషాం పితృణాం సర్వేషాం పితృణాం నరకాదుత్తీర్య శాశ్వత బ్రహ్మలోకే నిత్య నివాస సిద్ధ్యర్థ త్రిగుణీకృత అగ్నిష్టోమ అధిరాత్ర అత్తోర్యామ సాంతపన వాజపేయ పౌండరీక అశ్వమేధాదిశలంకరు పుణ్యఫలావాప్త్యర్థ స్వగృహ్యోక్త ప్రకారేణ మత్స్యపురాణోక్త షోడశ మహాదానాంతర్వర్తి కన్యాదానమహంకరిష్యే కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతాం
అమ్మను కూడా ఒకసారి ప్రార్థన చేద్దాం. మాట చెప్పించరణిమయీయు గగన దహన హోత్రుమయీయు అంబుమయీయు ఇందుమయీయు అంబా అనుకంపావు ఆదిమామీక్షే జయ జయ జగదంబ శివే జయ జయ కామాక్షి జయ జయాద్రిసుతే జయ జయ మహేశ దయితే జయ జయ చిద్గగన కౌముదీ ధారే కుండలి కుమారి కుటిలే చండి చరాచర సవిత్రి చాముండే గుణిని గుహారిని గుహ్యే గురుమూర్తే త్వాం నమామి కామాక్షి. బోలో జగదంబా మహారాజ్ఞీ మాతకి జై. నమః పార్వతీ పతయే హర హర మహాదేవ. తామగ్నివర్ణాన్ తపసా జ్వలంతి వైరోజనీం కర్మ ఫలేషు దుష్టాః దుర్గాం దేవీం శరణమహం ప్రపద్యే సుతరసితరసే నమః. అగ్నిత్వం పారయాణవ్యో తదస్సు ముహూర్తకాలే చూర్ణికాలగ్నాష్టకాని పఠిత్వా లక్ష్మీర్యస్య పరిగ్రహః కమలభోః సోనర్గరుత్మానదః పౌత్రౌ చంద్రవిభీషణౌ సురసురస్యశ్చ దియాసనం బ్రహ్మాండం వరమందిరం సురగణాయస్య ప్రభవో సేవకాః ప్రయాగ నిరతా వేత్రావదీత్యాదయః నద్య శ్రీహరిపాద పంకజ భవాః కురయాత్ సదా మంగళం. సావధాన సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన లక్ష్మీనారాయణ ధ్యాన ఆదిత్యాది నవగ్రహ శుభఫల మేషాదయో రాశయః నక్షత్రాణి సయోగకాస్తదేవతాస్తద్గణాః మాసార్ధృతమస్తథైవ దివసా సంధ్యాదయో రాత్రయః సర్వే స్థావర జంగమాః ప్రతిదినం కురయాత్ సదా మంగళం. స్వస్తిష్టాశీతి సహస్రానాం ద్విజగుర దైవత్యానాం ఇంద్ర వైశ్వానర దండధర రక్షో గణేశ్వర వరుణ వాయు భట్టారక యక్షేత సోమశేఖరానాం ధ్రువా పృథివీ ధ్రువం విశ్వమిదం జగత్ రెండు చేతులు ధ్రువో రాజా విషామయ
అగారజక్షరపదిజ్ఞేది శివ పదిభ్య సుమన సువత్యాసోర్దేవగామాద్విపదే అయం ముహూర్త సుముహూర్తోస్తు నమః పార్వతీపతయే హర హర మహాదేవ. ఓం నమః పార్వతీపతయే హర హర మహాదేవ. ఓం నమః పార్వతీపతయే హర హర మహాదేవ. మంగళసూత్రాలమ్మ అందరూ ఒకసారి చేతులు పైకెత్తి ఓం నమః పార్వతీపతయే. మంగళ్యదంతునా కంఠే బద్ధామి సుభగే త్వం జీవ జనదాం చ తం. మంగళ్యదంతునా మంగళ్యధారణముహూర్తస్సు నమః పార్వతీపతయే హర హర మహాదేవ. ఇప్పుడు తలంబ్రాలు చక్కటి ఘట్టము, తలంబ్రాల ఘట్టాన్ని మనం అందరం వీక్షించబోతున్నాం. అంతేతి సత్యం చంద్రమా ఆదిత్య సత్యమోమితి ఆభస్తత్ సత్యమాభరణ్యశ్చ దక్షిణ. అందరూ కూడా గట్టి చెప్పట్లు. ఇక్కడ యజ్ఞో మే కామ సమృద్ధ్యతాం ప్రజా మే కామ సమృద్ధ్యతాం. ఇలా కోరికలు కోరుకుంటారంటే ఈ దేశంలో యజ్ఞాలు బాగా కావాలి. శంభో శివ శంభో స్వయంభో, ఓ 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 శంభో శివ శంభో స్వయంభో. గంగాధర శంకర కరుణాకర మామవ భవ సాగర తారక, గంగాధర శంకర కరుణాకర మామవ భవ సాగర తారక, శంభో శివ శంభో స్వయంభో, శంభో శివ శంభో స్వయంభో.
Swarupa, gama gama bhuta.